మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్, జమునగా సమంత, జమిని గణేశన్ గా దుల్కర్ సల్మాన్, ఎస్వి రంగారావుగా మోహన్ బాబు, నాగిరెడ్డిగా ప్రకాష్ రాజ్ ఇలా మహానటిలో కీలక పాత్రలకు మంచి మంచి నటులే దొరికారు. కానీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పాత్రల విషయంలోనే మొదటి నుంచి అయోమయం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ ను, ఏఎన్ఆర్ పాత్రకు నాగ చైతన్యను తీసుకోవాలని భావించింది చిత్ర బృందం. అయితే తన తాత పాత్ర చేయడానికి చైతు ఓకే అన్నాడు, కానీ ఎన్టీఆర్ పాత్ర చేయడానికి తారక్ ఒప్పుకోలేదు. అశ్విని దత్తే స్వయంగా అడిగినా తారక్ నో అంటే నో అనేశాడు. దీంతో చైతు కూడా ఒక దశలో ఏఎన్ఆర్ పాత్ర చేయడానికి అభ్యంతరంగానే కనిపించాడు. తారక్ మనసు మార్చుకుంటాడేమో అని చూసినా ఫలితం కనిపించలేదు. అయితే తాజా సమాచారం ఏంటంటే, ఎన్టీఆర్ సంగతి ఎలా ఉన్నా తాను ఏఎన్ఆర్ పాత్రలో కనిపించడానికి చైతు ఓకే చెప్పాడట. తన మీద తీసే సన్నివేశాల కోసం 2 రోజుల డేట్లు కూడా కేటాయించాడట. తాతలా కనిపించడానికి అతనిప్పుడు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. మరి ఎన్టీఆర్ పాత్రను ఇంకెవరితో అయినా చేయిస్తారో లేదా డిజిటల్ రూపంలో ఎన్టీఆర్ ను చూపించి నడిపిస్తారో అన్నది చూడాలి మరి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.